ఆ తండ్రికి వృద్ధాప్యం వచ్చేసింది. తిండంటే కాస్త బాగా ఇష్టం. కొడుకుని పిలిచి అంటున్నాడు, ఒరే నా వయసు మీద పడిపోయింది, నేను చచ్చిపోయేలాగున్నాను, నేను చచ్చిపోబోయే ముందు మంచి ఫుడ్ తినాలనుకుంటున్నాను, నువ్వు వెళ్ళి మంచి వేట మాంసం తీసుకురా, చక్కగా వండి పెట్టి నాకివ్వు, అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు తండ్రి. ఎవరో చెప్తారా? ఎవరండి? ఇస్సాకు. ఇస్సాకు అద్భుతమైన ఆత్మీయత గలవాడే. కానీ వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత బైబిల్లో ఇస్సాకు గురించి రాయబడినటువంటి విషయాలు మనం జాగ్రత్తగా చదివినట్లయితే, 27వ అధ్యాయం చదువుతున్నాను. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడని ఏశావుతో, నా కుమారుడా అని అతనిని పిలువగా అతడు, చిత్తము నాయన అనెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, అనగా అర్థం ఏమిటి, ఎప్పుడైనా చచ్చిపోతాను, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసం తినుము. నేను చావక మునుపు నాకు ఒక కోరిక ఉంది, నిన్ను ఆశీర్వదించాలి, నేను కడుపులో భోజనం చేయాలి. నేను చావక మునుపు నేను నిన్ను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచికల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకు నా యొద్దకు తెమ్మని చెప్పాను. నేను చావక మునుపు నాకు ఒక కోరిక ఉంది, ఏమిటి, బాగా తినాలి, బాగా తినాలి. ఇదంతా కూడా రిబ్కా విండి. రిబ్కా విని తన కుమారుని పిలిచి, యాకోబుని పిలిచి, ఇదిగో ఇదిగో మీ నాయన ఏషావును దీవిస్తాడట, నువ్వు త్వరగా వెళ్ళి వేటాడి మాంసం తీసుకురా, నేను రుచికరమైన ఆహారం సిద్ధపరిచి నిన్ను పంపిస్తాను. ఒక తల్లి తన కుమారునికి చెప్తుంది ఎలా తండ్రిని మోసం చేయాలో. 15వ వచనము, మరియు తన జ్యేష్ఠ కుమారుడు ఏషావు సొగసైన వస్త్రములు ఇంట తన యుద్ధ ఉండెను గనుక రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడు యాకోబును తొడిగించి ఆ మేకపిల్ల చర్మముతో అతని చేతులను అతని మెడ మీదను నునుపుగా ఉన్న భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచికల భోజనమును రొట్టెను తన కుమారుడు యాకోబు చేతులకు ఇయ్యగా అతడు తన తండ్రి యొద్దకు వచ్చి, నా తండ్రి అని పిలువగా అతడు, ఏమి నా కుమారుడా, నీవెవరవి అని అడిగెను. అందుకు యాకోబు, నేను తల్లి చేత నిన్ను మోసం చేయడానికి ట్రైనింగ్ పొందుకున్నా, అంతేనా కాదా, ఎవరు నాయన నువ్వు? యాకోబు అంటున్నాడు ఏషావును. అదేమిటి స్వరము, యాకోబుదులా ఉందేమిటి, నాయనా ఒకసారి దగ్గరికి రా, నిన్ను తడివి చూస్తా. దగ్గరికి వచ్చి తడివి చూస్తే చర్మపు వస్త్రము ధరించాడు కాబట్టి ఒంటి మీద రోమములు కనిపించినాయి. ఏమిటో స్వరమేమో యాకోబుది, చర్మమేమో ఏషావుది, ఏమైతే ఏమి తెచ్చావా? చూడండి ఏమన్నాడు 21. అందుకు ఇస్సాకు, నా కుమారుడా నీవు ఏషావు, నా కుమారుడువో కావో నేను నిన్ను తడవి చూచేది దగ్గరకు రమ్మని చెప్పాను. యాకోబు తండ్రి ఎడత ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతన్ని తడివి చూచి, స్వరము యాకోబు స్వరము, కానీ చేతులు ఏషావు చేతులే. ఏమండి స్వరం గొప్పదంటారా చేతులు గొప్ప అంటారా? చేతులు చేతలు మారిపోవచ్చు కానీ స్వరం మారదండి, అది గుండెల్లోంచి వస్తుంది. గుండెల్లోంచి వచ్చినటువంటి యాకోబు స్వరం మాత్రం మారలా, చేతులు చేతలు మార్చేశాడు, తండ్రిని మోసం చేసి పడేశాడు. దేనికోసం? జ్యేష్ఠత్వం కోసం. యాకోబు మోసం చేశాడు. ఎప్పుడైతే మోసం చేశాడనే విషయం ఏషావు గమనించాడో యాకోబును చంపడానికి కూడా పడ్డాడు. ఎప్పుడైతే యాకోబును చంపాలని చెప్పి ఏషావు కూడా పడ్డాడో రిబ్కా తన కుమారుడైనటువంటి ప్రియమైన కుమారుడు యాకోబును పిలిపించి, నాయనా నాయనా నువ్వు చేసిన మోసాన్ని బట్టి ఏషావుకు తెలిసిపోయింది కాబట్టి నిన్ను చంపడానికి కంకణం కట్టుకుని మీదకు వస్తున్నాడు, పారిపోరా, ఒకే రోజు ఇద్దరు కొట్టుకొని చచ్చిపోతే ఇద్దరిని పోగొట్టుకున్న తల్లిగా నేను ఎలా బతకాలి, నువ్వు వెళ్ళిపో, బ్రతుకుంటే మళ్ళీ చూస్తాను నిన్ను అని చెప్పి ఇంట్లో ఉన్న కుమారుని కాస్త ఇంట్లోంచి బయటకు పంపించేసింది. ఇంట్లో ఉన్నప్పుడు కనీసం ఒకరికొకరు ఎంతో కొంత మనస్పర్ధలు ఉన్నాయి, కానీ ఆఖరికి వీళ్ళు చేసిన మోసం వల్ల ఒకరికి ఒకరు దూరం కావాల్సి వచ్చింది. వినండి, ఆ రోజు చేసినటువంటి తల్లి కుమారుడు చేసినటువంటి మోసం ఏం చేసిందో తెలుసా? మరలా మరలా రిబ్కా యాకోబును తన జీవిత కాలంలో చూడకుండా చేసి పడేసింది. ఆ రోజు నుంచి ఆ తర్వాత ఇంకెప్పుడు కూడా యాకోబు రిబ్కాను చూడలా, రిబ్కా తన ప్రియమైన కుమారుణ్ణి చూడలా, చచ్చిపోయిందండి. మోసము నేర్పించిన తల్లికి ఆ కుమారుడు శాశ్వతం దూరం అయిపోయాడండి. మోసపోవద్దు,
దేవుడు వెక్కిరించబడడు. ఏం విచ్చుతావో అది కోయక తప్పదు.